దేశంలో పెరిగిన ముడిచమురు ధరల గురించి ప్రతి భారతీయుడు ఆలోచించాలని భారత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు ముడిచమురు ధరలు రెండు పద్నాలుగు నుంచి దాదాపుగా ఇరవై డాలర్లు తగ్గాయని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు కానీ అదే దశాబ్దంలో పెట్రోల్ ధరలు లీటర్కు ముప్పై ఐదు రూపాయలు డీజిల్కు నలభై రూపాయలు పెరిగాయని మండిపడ్డారు ఈ పెరుగుదలకు ఎవరిని నిందించాలని పేర్కొన్నారు నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలకు ఎవరు బాధ్యత వహించాలని ఆవేదన వ్యక్తం చేశారు